బిగ్ బాస్ ఈసారి నామినేషన్ ప్రక్రియను సరికొత్త స్టైల్లో సృష్టించాడు. ఆ కొత్త స్టైల్ ఏంటి, అసలు ఏ విధంగా ఉండబోతుంది ఈ టాస్క్ అంటే గనక, అనీ మాస్టర్ కెప్టెన్ కాబట్టి కంప్లీట్లీ నామినేషన్ ప్రక్రియకి పవర్ అయితే అనీ మాస్టర్కి ఇచ్చారు. అనీ మాస్టర్ ఆవిడ ఇష్టం ఇంకా ఏంటి అంటే, ఇట్ మే బి ఎ పర్సనల్ రీజన్ ఆర్ క్యారెక్టరైజేషన్ నేను చెయ్యను, అన్బయాస్డ్గా నేను ఉండను అని చెప్తూనే తనకు నచ్చని వాళ్ళని వచ్చేసి అనీ మాస్టర్ జైల్లోకి తీసుకెళ్ళి జైల్లో పెడతది. ఆ తర్వాత వాళ్ళు ఈవిడతోటి కన్విన్సింగ్ చేసుకోవాలి ఏమని అంటే, మా రీజన్స్ ఇవి, మేము ఎందుకు నామినేషన్లో ఉండకూడదు అనుకుంటున్నామంటే, అప్పుడు ఆవిడ జైలు తాళం తీసి మళ్ళీ వాళ్ళని బయటికి తీసుకొస్తుంది, వేరే వాళ్ళని మళ్ళీ లోపలికి తీసుకెళ్తుంది. అలా షఫిల్ అవుతూ షఫిల్ అవుతూ ఫైనల్గా ఎవరైతే జైల్లో ఉంటారో వాళ్ళ నామినేట్ అయినట్టు. బట్ యాజ్ పర్ ద ప్రోమో మనకు క్లియర్గా కనిపించింది ఏంటంటే, ఫస్ట్ కాజల్ వెళ్ళింది, కాజల్ తర్వాత సన్నీ వెళ్ళిండు, సన్నీ తర్వాత మానస్ వెళ్ళిండు, మానస్ తర్వాత లాస్ట్లో షెన్ను వెళ్ళాడు. సో వీళ్ళ నలుగురు అయితే లోపల ఉన్నారు. సో వీళ్ళలో నామినేషన్ ఎందుకు ఉండాలి, ఎందుకు ఉండకూడదు అనే వ్యాలిడ్ రీజన్స్ ఇచ్చిన తర్వాత వీళ్ళలో నుండి కొంతమంది నామినేట్ అవుతారు, మళ్ళీ ఇంకో నలుగురు బ్యాచ్ లోపలికి తీసుకెళ్తారు, వాళ్ళలో నుండి నామినేషన్ జరుగుతుంది, మళ్ళీ అలా జరుగుతుంది. ఇదేంటంటే ఇలా జరగొచ్చు అనేది ఏంటంటే మనకు ప్రోమో చూసి మనకు అనిపిస్తుంది. దీంట్లో కూడా ట్విస్ట్ల మీద ట్విస్ట్లు అయితే ఖచ్చితంగా బిగ్ బాస్ ఇస్తాడు, కానీ అల్టిమేట్గా అయితే చాలా బాగుంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ వీక్కి తనకు తానే సెల్ఫ్ గోల్ వేసుకుంటుందా లేదా అని మాస్టర్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకు అంటే కనుక ఇప్పుడు అన్బయాస్డ్గా లేకుండా ఎవరి రీజన్స్ని అయితే యాక్సెప్ట్ చేస్తుందో, ఎవరి రీజన్స్ని యాక్సెప్ట్ చేయదో దాన్ని బట్టి ఈవిడ నెక్స్ట్ వీక్ నామినేషన్లోకి వస్తే ఎలిమినేషన్ అనేది అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ కెప్టెన్ అయినటువంటి అనీ మాస్టర్కే ఎక్కువ ఎడ్జ్ అనేది ఉంటుంది. సో ఆవిడ డెసిషన్ మీద డిపెండ్ అయ్యి నామినేషన్స్ ఉండబోతాయి. థ్యాంక్ యూ సో మచ్. ఇది నామినేషన్ ప్రక్రియ. నా నెక్స్ట్ వీడియోలో ఎవరు నామినేట్ అయ్యారనేది కన్ఫర్మ్ ఇన్ఫర్మేషన్తో వస్తాను. ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ఆ వీడియోలో వచ్చేసి నా అనాలసిస్ గెస్ట్ వీడియో అనేది అప్లోడ్ చేశాను.